కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుగణ, సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూడటం చాలా ఆనందదాయకమైన విషయం. నాకు ఇక్కడికి రాగానే హోమ్ కమింగ్ అనేటువంటి భావన కలిగినది. అందరూ బాగా సుపరిచితులు, మంచి జిజ్ఞాసువులు, వేదాంతాన్ని ఎంతో కాలం నుంచి శ్రవణం చేసినటువంటి అనుభవజ్ఞులు, సో దేవదుర్లభులైన శ్రోతలు ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ ఈ సమాజంలో ఈ వారం రోజులు ఉదయం సాయంకాలం ఉపనిషత్తులపైన భగవద్గీతపైన ప్రవచనం చేయటం, ఇది ఒక సాధువుగా నేను మహాభాగ్యంగా పరిగణిస్తున్నాను. కనుక ఈనాటి నుంచి నేను మొదలుపెట్టి సాయంకాలం పూట గీత 13వ అధ్యాయం 7 డేస్, రేపు ఉదయం మొదలుపెట్టి ఛాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయం తత్వమసి అనే ప్రకరణం. సో మన మిత్రులు ఆ పుస్తకానికి విద్యార్థులకు అనుకూలంగా ఉండటం కోసం, ఎందుకంటే ఉపనిషత్ ప్రవచనం మంత్ర అధీనమై ఉంటుంది, మంత్రాన్ని అనుసరించి ఉంటుంది క్లాసు. సో కనుక మీరు ఏదో ఒక పుస్తకం మీ చేతిలో ఉండటం బాగుంటుంది. ఛాందోగ్యం పుస్తకాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే మంచిది. లేనిచో మిత్రులు చక్కటి వ్యవస్థ చేశారు. సో ఈ విధంగా 7 రోజులు మనం ఇక్కడ చక్కటి శ్రవణ కాలక్షేపాన్ని చేయటానికి అవకాశము కలిగినది. భగవద్గీతలో ఒక వైశిష్ట్యం ఉన్నది. మహాభారతం మధ్యలో ఉన్నది, నాయకమణి వంటిది, నెక్లెస్కి పెండెంట్ అని, ఇక్కడ మధ్యస్థానంలో మంచి ఖరీదైనటువంటి వజ్రాన్ని పొదుగుతారు. మొత్తం నెక్లెస్ కంతకి ఆ వజ్రం వల్ల శోభ వస్తుంది. ఆ విధంగా మహాభారతం మధ్యలో ఈ 18 అధ్యాయాల భగవద్గీత విరాజిల్లుతూ ఉన్నది. నిజానికి మహాభారతము అనేటువంటి క్యాన్వాస్లో ఒక మోస్ట్ రొమాంటిక్ స్టోరీ యొక్క ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ మహాభారత భగవద్గీతని, ఈ బోధని ప్రజెంట్ చేయటం కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది. సో తర్వాత గీతలో భగవద్గీతకి భగవద్గీత మహాభారతంలో భాగంగా ఉన్నప్పటికీ గీతలో భారతంలో లేని ఒక విశిష్టత మనకి గోచరిస్తుంది. వ్యాస సమాసో గీతాయాం అని ఆయన పేరు వ్యాసుడు. అసలు వ్యాసుడు ఆయన అసలు పేరు వ్యాసుడు కాదు, అసలు పేరు కృష్ణ. సో ద్వీపంలో ఉండేవాడు కనుక సరస్వతీ నది యందు ఉండేటువంటి ఒక ద్వీపంలో ఉండేవాడు కనుక ద్వైపాయన, ద్వీపం అయనం యస్య. సో ఆ విధంగా ద్వైపాయనుడు కృష్ణ. సో కృష్ణుడు ఆయన పేరు. ఆయనకి ఆయన చేసిన వర్క్ను బట్టి ఆయనకి వ్యాస అని పేరు వచ్చింది. ఆ వ్యాస శబ్దానికే విస్తారము అని అర్థం. మామూలుగా 4 మాటల్లో చెప్పాల్సిన దాన్ని బాగా విస్తారం చేసి 40 మాటల్లో చెప్పటం అదొక శోభ. అది అనిపించకుండగా చెప్పిందే చెప్తున్నాడని అనిపించకుండగా విషయాన్ని బాగా విస్తృతం చేసి చెప్పటము అది సామాన్యమైన విషయం కాదు, చాలా కఠినమైన విషయం. వ్యాస మహర్షి ఆ శ్రీకృష్ణ ద్వైపాయనుడు ఆ కళలో ఆయన దిట్ట. ఆయన చేసినటువంటి దానికి వ్యాస పద్ధతి అని పేరు. ఆయన చేసిన ఆ గ్రంథాన్ని చూసి ఆయనకి వ్యాసుడని పేరు పెట్టారు. సరే, ఇంకా వేదాలని ఆయన ఎడిట్ చేశాడు, ఆ కారణంగా కూడా వ్యాసుడైనాడు. కాబట్టి ఆయనకి విస్తారంగా చెప్పడం అలవాటున్న మనిషి. ఇప్పుడు కొంతమందికి మైక్ ఇచ్చి మీరు 5 నిమిషాల్లో ముగించమని ఆర్గనైజర్స్ కోరతారు. ఆయన మైక్ పట్టుకుంటే గంట దాకా వదిలిపెట్టే అలవాటు లేని వాడిని పట్టుకుని అలా కోరితే ఏదో 2 పొట్లు ఉపవాసం చేయమంటే చేయగలుగుతారేమో, కానీ తీరా మైక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 నిమిషాల్లో మానేమంటే ఎంత కష్టమైన పని అది? అదేం సామాన్యమైన పని? వ్యాసుడు అలాంటి వాడు. 10,000 శ్లోకాల్లో చెప్పాడు ఆ గాథని. అలాంటి ఆయన భగవద్గీత దగ్గరకు వచ్చేప్పటికీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. వ్యాస సమాసో గీతాయాం, గీతలో
సమాసం చేస్తాడు. సమాసం అంటే సంగ్రహంగా చెప్తాడు. అదేమిటి, కథ దగ్గర మహాభారత స్టోరీని అంత విస్తారంగా చెప్పి గీత దగ్గరకు వచ్చేప్పటికి అంత సంగ్రహంగా ఎందుకు చెప్పాడంటే, గీత అది మానవ జీవితానికి సంబంధించిన పాఠం. జీవితానికి సంబంధించిన పాఠం సంగ్రహంగానే ఉంటుంది. దాన్ని ఊరికే పురాణం చెప్పినట్టుగా పెద్ద విస్తారంగా చెప్పనక్కర్లేదు. మొత్తం జీవితాన్నంతని కూడా ముఖం అద్దంలో చూసుకుని ముఖం బాగుందా లేదా తెలుసుకోవటానికి ఎంత టైం పడుతుంది? అరగంట సేపు అద్దం ముందు నిలబడాలా ఏమి? సో అలా అద్దంలో చూసుకోగానే మనకే అర్థమైపోతుంది ముఖంలో కలుష్యం ఉన్నది, మాలిన్యం ఉన్నది అనే సంగతి తక్కువని తెలిసిపోతుంది. అదేవిధంగా భగవద్గీతలో వ్యాసమహర్షి ఒక మానవ జీవితపు పుటలోగా ఆయన దాన్ని నిర్మాణం చేశాడు. శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాన్ని ఆయన సంగ్రహించి చాలా సమాస పద్ధతిలో చాలా సంగ్రహంగా మనకు అందజేస్తాడు. కాబట్టి గీతలో శ్లోకాలు చాలా వెయిట్ ఉన్నటువంటి శ్లోక, బరువైనటువంటి శ్లోకాలు. ఒక్క శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని జీవితంలో ఆకలింపు చేసుకోగలిగినట్లయితే చాలా గొప్ప ప్రయోజనం ఉన్నది. సో సకల ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా గీతలో ఇమిడి ఉన్నది. సో గీతాశాస్త్రాన్ని కనుక అధ్యయనం చేసినట్లయితే కిమన్యై శాస్త్ర విస్తరైహని, ఇతరములైనటువంటి విస్తారములైన శాస్త్రములన్నింటినీ మనం చదివే ఓపిక లేకపోయినా కూడా మనం పోగొట్టుకున్నది పెద్ద ఎక్కువేమీ ఉండదు. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని అంటారు శంకరులు వివేక చూడామణిలో. సో గ్రంథాలను మనం అలా పరిశీలించుకుంటూ పోతే ఒక్కొక్క అంశం మీద కొన్ని వందల గ్రంథాలు ఉంటాయి. ఆ విధంగా విశాలమైనటువంటి వటవృక్షము వంటి ఈ హిందూ ధర్మంలో అనేక అంశాలున్నాయి. సో వందలాది అంశాలున్నాయి, ఒక్కొక్క అంశం మీద వందలాది గ్రంథాలున్నాయి. ఇంతటి ఈ శబ్దజాలాన్నంతని మథించి మీరు రసాన్ని ఎప్పుడు తీయగలుగుతారు? మానవులు, సామాన్య మానవులు ఎప్పుడు చేయగలుగుతారా పని? సో శ్రీకృష్ణ భగవానుడు మొత్తం శాస్త్ర సారాన్నంతని కూడా మనకి ఆ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. ఆయన 13వ అధ్యాయం మొదట చెప్పినటువంటి శ్లోకము, ఇది నా ఉద్దేశంలో మహామంత్రము అని నేను దానికి నామకరణం చేశాను. క్షేత్రజ్ఞోపనిషత్ అని దానికి పేరే. గీతలో ప్రతి శ్లోకము లేక కొన్ని శ్లోకముల సముదాయం కలిపి ఒక ఉపనిషత్తుగా వ్యవహరింపబడే సంప్రదాయం ఉన్నది. ఎందుకంటే గీతాసు ఉపనిషత్సు కనుక ఆ మొదటి శ్లోకము అది క్షేత్రజ్ఞోపనిషత్తుది. ఉపనిషత్ అంటే మానవ జీవితాన్ని పునీతం చేసేటువంటి రహస్య విజ్ఞానానికి ఉపనిషత్ అని పేరు. రహస్య శబ్దానికి అర్థం ఏమిటంటే కేవలము సాధకునికి, జిజ్ఞాసుకి మాత్రమే ఒక సంప్రదాయ పద్ధతిలో ఆచార్యముఖంగా లభించేటువంటి విజ్ఞానానికి రహస్యము అని పేరు. సో ఆ విధంగా ఆ క్షేత్రజ్ఞ రహస్యము లేక క్షేత్రజ్ఞోపనిషత్ అనబడే మహామంత్రాన్ని ఆయన గీత 13వ అధ్యాయం ఆరంభంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తాడు. శ్రీ భగవాను వాచ అని మొదలుపెట్టి అక్కడ గీతలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అసలు నిజానికి భగవద్గీతను జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే గీతలో మొత్తం మీద వివేకానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. వివేకము సమాజంలో వివేకము మీకు చాలా అరుదుగా లభిస్తుంది. వివేకం అంత సింపుల్ విషయం కాదు. వివేకము విచిరు పృథక్భావే అని, యోగ్యమైనది యోగ్యం కానిది, స్వచ్ఛమైనది కల్తీ అయినది అనేటువంటి విభాగం చేయటం అంత సింపుల్ కాదు, చాలా కఠినమైపోతుంది. డాక్టర్ కూడా వైద్యాన్ని చేసేప్పుడు ఒక వ్యాధిని డయాగ్నైజ్ చేసిన తర్వాత రెండు రకాల మందులు ఆ వ్యాధిని నివారించడానికి అవైలబుల్గా ఉంటే చాలా వివేక శక్తిని ఉపయోగించి ఈ మందు వాడాలా ఆ మందు వాడాలా అని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అక్కడే డాక్టర్ యొక్క వివేకం అంతా అక్కడ బయటపడుతుంది. జీవితంలో వివేకానికి ఉన్న విలువ ఇంకా దేనికీ లేదు. ధనం లేకుండా మనం జీవితాన్ని సుఖం కొద్దో గొప్ప సుఖంగానే గడపవచ్చు. సంపదలు, బంధుబాంధవులు, గృహములు, క్షేత్రములు, ఆరామములు మొదలైనవి లేకుండగా మనం కాలక్షేపం చేయగలుగుతామేమో కానీ వివేకం లేకపోయినట్లయితే మన జీవితము దుఃఖమయమైపోతుంది. నిజానికి దుఃఖం విహీనామ ప్రజ్ఞాపరాధం అని, మనం జీవితంలో అనుభవించేటువంటి కష్టాలన్నిటికీ మూలంలో మనం ఏదో గ్రహాలున్నాయనో మరోటున్నాయనో బాహ్యమైన హేతువులను వెతుకుతూ ఉంటామే కానీ ఎప్పుడూ కూడా ఈ దుఃఖములకు హేతువు మన హృదయంలో అజ్ఞాన రూపంగా ఉన్నది
అని గుర్తించటం కూడా చాలా సామాన్యమైన విషయమేం కాదు అది. సో శంకరులు గీతా భాష్యంలో ఆరంభంలో సంబంధ భాష్యంలో అంటారు, వివేకత అర్థ నిర్ధారణాయ యత్నం కరిష్యే అని అంటారు. ఈ భగవద్గీతలో వివేకాన్ని చూపించటానికి, వివేకమును దాని నుండి పొందటానికి మానవుడు ప్రయత్నించాలి, అటువంటి ప్రయత్నంలో నేను కొంత మీకు చేయూతనిస్తాను అని అంటారు. శ్రీకృష్ణుడు ముందు అసలు గీత ఆరంభం చేస్తూనే దేహము దేహి అనే వివేకాన్ని చాలా బాగా చూపిస్తాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని మొదలుపెట్టి, చూడు దేహమునకు దేహికి వివేకము లేకున్న కారణంగానే శోకము అనేది జీవితంలో ఆరంభమవుతోంది. దేహం వేరే దేహి వేరే. దేహము పాంచభౌతికము, ఐదు భూతములు ఒక చోటికి చేరినప్పుడు ఒక విశిష్టమైన రచన చేత అది దేహము అనే నామధేయాన్ని పొంది దేహము దేహయోగ్యములైన వ్యవహారాలని చేస్తూ మనందరి చేత దేహ శబ్దం చేతను అది నిర్దేశింపబడుతూ ఉన్నది. దేహమే దాని యొక్క సారము కాదు, దేహము యొక్క సారము దేహమునందు ప్రకటమయ్యేటువంటి ప్రాణశక్తి. సో అన్నమయము, దేహము అంటే అన్నమయము. సో సవా ఏష పురుషోన్నర సమయ అని తైత్రీయోపనిషత్తులో అంటారు. దీన్ని దేహాన్ని ఫుడ్ బాడీ, ఇట్ ఈస్ ఫుడ్ బాడీ, బాహ్యమునందు ఉండేటువంటి ఆహార పదార్థాలను మనం సంపాదించుకుని వాటిని భక్షించి ఈ దేహమును మనం తయారు చేసుకున్నాము. ఉపచయే దేహం అన్నది ఎలా ఉంటుందంటే, ఈరోజు 50 కేజీలు ఉందనుకోండి, 2 నెలల తర్వాత చూస్తే మనిషి 70 కేజీలు ఉంటాడు. దేహ ఉపచయే దాన్ని అలాగా ఆహారాన్ని మనం అలాగా కన్స్యూమ్ చేసుకుంటూ పోతుంటే ఆ దేహం అలా పెరుగుతూ ఉంటుంది. పుట్టినప్పుడు 1 కేజీ బరువు ఉంటాడు, 70 కేజీలు 80 కేజీలు 100 కేజీలు అలా పెరిగిపోతూ ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉపచయమంతా కూడా? బాహ్యమునందు ఉండేటువంటి ఆహారం నుంచి వచ్చింది. కాబట్టి దీనికి ఫుడ్ బాడీ, ఇట్ ఈస్ ప్యూర్లీ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఫుడ్. సో కంచంలో ఉన్న ఫుడ్కి శరీరంలో ఉన్న ఫుడ్కి తత్వంలో భేదం లేదు, రెండూ ఒకటే. సో ఆ విధంగా దేహమును చూచి ఈ దేహము యొక్క సారము మనకి కంటికి కనపడే ఈ నామరూపాత్మకమైన దేహమే అని మనం పొరపాటు పడుతూ ఉంటాం. మనం వివేకాన్ని అక్కడే మిస్ అయిపోతాం. అంచేతే శ్రీకృష్ణుడు అంటాడు, దేహినోస్మిన్ యథా దేహే దేహీ దేహ అని వివేకాన్ని చూపిస్తాడు. మీరు దేహమే ఒక వ్యక్తి అని మీరు అనుకున్నట్లయితే ఆ దేహము కూలిపోవటం ఖాయం గనక ఆ వ్యక్తితోటి వియోగము తప్పనిసరి, వియోగ దుఃఖము తప్పనిసరి, ఆ దుఃఖానికి పరిష్కారం కూడా లేదు. ఎందుకంటే యు కెనాట్ అండూ వాట్ ఈజ్ ఆల్రెడీ డన్. మనం ఆ కాలగమనాన్ని ఆపలేము, కాలాన్ని వెనక్కి తిప్పలేము. కాలగమనంలో ఒక వ్యక్తితోటి మనకి వియోగం ఏర్పడింది అంటే దట్ ఈస్ ది ఫైనల్ థింగ్, ఇంకా దానికి అండూ చేసేటువంటి ప్రసక్తి లేదు. ఆ వియోగం లేకుండగా ఆ తిరిగి మళ్లీ సంయోగాన్ని ఏర్పాటు చేయటం అన్నది సంభవమే కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడైనా కూడా ఆ కాల నియమానికి విరుద్ధంగా ప్రవర్తించడు. మీకు ఏదైనా కావలిస్తే సంపదలో అవి ఇవ్వగలుగుతాడు, కానీ హీ కెనాట్ అండూ వాట్ ఈజ్ ఆల్రెడీ డన్. కనుక ఆ కాల ప్రవాహంలో దేహము కూలిపోక తప్పదు. దేహము నాకు దేహికి వివేకం లేకపోతే మానవుని యొక్క దుఃఖానికి పరిష్కారం లేదు. దుఃఖం కలగడంలో తప్పేం లేదు, కానీ ఆ దుఃఖాన్ని అలా పట్టుకుని వ్రేలాడకూడదు. ఆ దుఃఖము అది అజ్ఞానకృతము అనే సత్యాన్ని తొందరగా కానీ ఆలస్యంగా కానీ గుర్తించి మనవుడు ఆ దుఃఖాన్ని నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. నోబడీ షుడ్ గెట్ స్టక్ ఎట్ ఏ పర్టికులర్ డిసప్పాయింట్మెంట్ ఆర్ ఎట్ ఏ పర్టికులర్ లాస్. మ్యాన్ షుడ్ మేక్ ప్రోగ్రెస్. అలాగే గెటింగ్ స్టక్, దేనికో ఒక పరిస్థితికి అతుక్కుని పోవటము, అది వివేకవంతుల లక్షణం కాదు. ఇంచేతే శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఉద్దేశించి అతనికి ప్రోత్సాహాన్ని చేస్తూ దేహము దేహి ఈ రెండింటికి గల వివేకాన్ని తెలుసుకో. దేహము అది ఫుడ్ బాడీ. ఒక సందర్భంలో కొన్ని విశిష్ట పరిస్థితులలో ఆహారము దగ్గరకు చేరి దేహం నిర్మాణమైనది. మరికొన్ని పరిస్థితులలో ఆ దేహము విశీర్ణమైపోతుంది. శీర్యతే ఇది శరీరం. ఆ విధంగా విశీర్ణమైపోయేది అంటే విడిపోయేది. పిండి బొమ్మ ఉంటుంది, పిండితో చేస్తారు బొమ్మ. పిండి బొమ్మ చక్కగా అందంగా ఉంటుంది, కానీ కొద్దిగా నీళ్లు పడగానే అలా విడిపోతుంది. ఈ మధ్యన ఒక న్యూ ఆర్ట్ ఫారం మీరు గమనించారో లేదో, శాండ్ ఆర్ట్ అని ఇసుకతోట ఆర్ట్ చేస్తారు. లారీలు ఇసుక తీసుకొచ్చి దాన్ని సరి అయినటువంటి మాయిశ్చర్ కంటెంట్తో పెట్టి చుట్టూ హ్యూమిడిటీ కూడా పెట్టి దానికి
ఆ ఇసుకతోటి ఒక పెద్ద ఫోర్ట్ నిర్మాణం చేస్తాడు, ఒక కోట నిర్మాణం చేస్తాడు, దుర్గాన్ని నిర్మాణం చేస్తాడు. అది ఎంతసేపు ఉంటుంది? వర్షం పడినా అక్కర్లేదు ఊరికి. ఆ మాయిశ్చర్ కొంచెం బయట ఉన్న హ్యూమిడిటీ కొంచెం తేడా వచ్చిందనుకోండి, హ్యూమిడిటీ తగ్గిందనుకోండి, ఇసుకలో ఉన్నటువంటి మాయిశ్చర్ ఇవాపరేట్ అయిపోయి ఇది కూలిపోతుంది. దేహం అట్టిది. కానీ దేహమునకు దేహికి భేదాన్ని వివేకాన్ని గుర్తించు అని శ్రీకృష్ణుడు అంటాడు. దేహి అంటే దేహంలో ప్రకటమవుతున్నటువంటి ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి, దానికి వినాశం ఉండదు. ఇట్ ఈజ్ లైక్ ఒక బల్బు ఫ్యూజ్ అయిందనుకోండి. బల్బు ఫ్యూజ్ అయిందంటే ద నెట్వర్క్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్, ఓ మిలియన్ లైట్స్ ఉంటాయి, ఆ నెట్వర్క్లో తేడా ఏం రాదు. నెట్వర్క్ కంటిన్యూస్ ఉంది. దిస్ పర్టికులర్ బల్బు ఫ్యూజ్ అవుతుంది, ఇక్కడో బల్బు ఫ్యూజ్ అవుతుంది, అక్కడ ఎవడో కొత్త బల్బు కొనుక్కొచ్చి అదే సమయంలో ఆ బల్బు హోల్డర్కి తగిలించి స్విచ్ వేస్తాడు, ఈ బల్బు ఇక్కడ లేకుండా పోతుంది, ఆ బల్బుకి కొత్త జన్మ వస్తుంది. సో నెట్వర్క్ అలాగే మిగిలి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్ ఎన్ ఓషన్ ఆఫ్ లైఫ్. ఈ ఓషన్ ఆఫ్ సముద్ర గర్భంలో ఓ తరంగం చల్లారుతుంది, ఇంకో తరంగం పుడుతుంది. ఆ విధంగానే ఈ ఓషన్ ఆఫ్ లైఫ్లో ఒక పర్టికులర్ దేహము కాలగర్భంలో విలీనమవుతుంది, ఇంకో దేహము ఉదయిస్తుంది. కాబట్టి దేహాన్ని దేహిని నీవు వివేచించటం నేర్చుకుని ఆ మృత్యువు అనేటువంటి సమస్య ఏదైతే కలదో దానిని నీవు వివేకంతో పరిష్కరం చేసుకో అని శ్రీకృష్ణుడు ప్రారంభంలోనే వివేకాన్ని ఆ విధంగా బోధించడం ప్రారంభిస్తాడు. బోధించి ఏమండి, జీవితం అంటే పుట్టుక మరణమైనా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి కదా, పుట్టుకకి మరణానికి మధ్యలో ఎంతటి జీవితం ఉంది? 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ల జీవితం ఉన్నదే. ఈ జీవితంలో మనము అనేక అంశాలు ఉన్నాయి కదా, దాంట్లో మరి వివేకం అక్కర్లేదా అంటే చాలా వివేకం అవసరం. చూడండి, జీవితం అంటే ఏమిటండి? నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయేదాకా మనం అనేక కర్మలను ఆచరిస్తూ ఉంటాం. కర్మలను ఆచరించేప్పుడు కర్మ కర్మ ఫలము ఈ రెండింటి విషయంలో మనం వివేకాన్ని కోల్పోయి కూర్చుంటాము. కర్మ ఫలాన్ని భావన చేస్తూ కర్మను ఆచరిస్తాం. కర్మ ఫలంతో సంబంధం పెట్టుకోకుండగా మనస్సులో కర్మఫల సంపర్కము లేకుండగా, కర్మఫలమునందు తృష్ణ లేకుండగా, కర్మని కేవలం ఒక విధ్యుక్త కర్మగా, ఇది నాకు చేయదగిన విధి గనుక నేను చేయాల్సిన కర్మ. మరి కర్మఫలం మాట ఏమిటండి? కర్మఫలం ప్రసక్తి నాకు అనవసరం. కర్మఫలాన్ని కర్మ నుంచి వివేచించి ఆలోచించేటువంటి లక్షణాన్ని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. మీరు కర్మకాండలో ప్రవేశిస్తే వేదము చేత బోధింపబడిన కర్మకాండ ఎందే ఎలా బోధిస్తారో తెలుసునండి. విధివాక్యం ఉంటుంది, అంటే ఫలానా కర్మ చేయాలి అనేటువంటి విధి, ఒక మ్యాండేట్ అంటారు. ఆ విధివాక్యంలో అధికార విధి అని, ఆ కర్మ చేయటానికి అధికారి ఎవడు అన్నట్లయితే, ఎవడికైతే ఆ కర్మ వల్ల లభించే ఫలమునందు కామన ఉంటుందో వాడు అధికారి. సో దర్శపూర్ణమాసాభ్యాం యజేత స్వర్గకామ. యజేత అనేది విధి, ఆ యజ్ఞం చెయ్యాలి, ఆ ఇష్టి చెయ్యాలి. ఎవడు చెయ్యాలి? స్వర్గమందు కామన గలవాడు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆ కర్మను చేయటానికి అధికారి ఎవడు, అధికారి అంటే ఎలిజిబుల్ పర్సన్, యోగ్యుడు ఎవడు అన్నట్లయితే ఆ కామన గలవాడు యోగ్యుడు అని వేదంలోనే కర్మకాండలో కామ్యకర్మల సందర్భంలో కర్మ ఫలాన్ని ముందు పెట్టి దాని ద్వారా కర్మలో మానవుడు ప్రవేశించేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. వేదంలోనూ శాస్త్రాల్లోనూ అలా కనపడుతుంది. అవే శాస్త్రాలు ఒకంత ముందుకు అడుగు వేసి కర్మ ఫల సంబంధం లేకుండగా కర్మని చేయటం కూడా నేర్చుకో, కర్మని కర్మఫలాన్ని అలా ముద్ద చేసేసి కలిపేసి వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ, ఈ కర్మను చేస్తే నాకేమొస్తుందో నువ్వు ముందు చెప్పు, ఆ తర్వాత నేను కర్మను చేస్తాను. ఇది స్టాండర్డ్ డైలాగ్, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ. దిస్ ఇస్ ఎన్ అమెరికన్ డైలాగ్. ఇట్ ఈస్ వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ, ఈ కర్మ చేస్తే నాకేమిటి లాభం అనేటువంటి, నాకేమిటి లాభము అనేటువంటి మాటతోటే వీడు అడుగు ముందుకు వేస్తాడు. సో కర్మ ఫలము కర్మ కలగాపులగం అయిపోయి వాటిని విడదీయరాని విధంగా కలిసిపోయి వీడు జీవిస్తూ ఉంటాడు. అలా జీవించకూడదు, అది వివేకవంతుల లక్షణం కాదు. కర్మని కర్మఫలాన్ని పృథక్కరణము చేయుము. కర్మ నుండి కర్మఫలము నుండి కర్మను విడదీసే, కర్మఫలాన్ని అలా ఉండని. కర్మఫలాన్ని ఇచ్చేది భగవంతుడు, దానియందు నీ పురుషకారాన్ని, నీ యొక్క విల్ప ఇచ్ఛాశక్తిని కర్మఫలం విల్పవర్, దాన్ని కర్మఫలం అంశంలో ప్రవేశపెట్టకు, దాన్ని అలా వదిలేసే. అది ఈశ్వరునికి సంబంధించినటువంటి డొమైన్, అది ఈశ్వరుని యొక్క జ్యూరిస్డిక్షన్లో గడిపోతుంది. నీ జ్యూరిస్డిక్షన్లో కేవలము కర్మే ఉన్నది. కర్మణ్యేవాధికారస్తే.
మా ఫలేషు కదాచన. అధికార అంటే యోగ్యత, నీకు కర్మ చేసే యోగ్యత ఉన్నదే గాని కర్మ ఫలమును మేనిపులేట్ చేసేటువంటి యోగ్యత నీకు లేదు. కాబట్టి కర్మని కర్మఫలాన్ని నువ్వు విడది అని శ్రీకృష్ణుడు రెండవ వివేకాన్ని ప్రవేశపెడతాడు. అంతా వివేకం, గీత అంటే వివేకం. అయితే కర్మని కర్మఫలాన్ని మీరు వివేచించాలి అన్నట్లయితే అంతకంటే మౌలికంగా దేహమును ఆత్మని వివేచించాల్సి ఉంటుంది. దేహాద్ ఆత్మన పృథక్కరణం, కర్మఫలాత్ కర్మణ పృథక్కరణం సిద్ధించాలి అన్నట్లయితే దేహము నుండి ఆత్మను మీరు పృథక్కరణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది మనం జీవిస్తూ ఉంటాము. ఇదంతా నేను చెప్పాను అనుకుంటా, విస్తారంగానే చెప్పాను, ఏదో చెప్పి చాలా రోజులైంది, మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్ రూపంగా మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ దేహమే నేను అనేటువంటి భావంతో మనం జీవితాన్ని నిద్రలేస్తూనే ఆ విధంగా ఆలోచిస్తాము. అదే విచారంతో అదే విచారధారతోటి మనం జీవన యాత్రలో ముందుకు సాగుతూ ఉంటాము. సో ఎప్పుడైతే ఆ విచారధారలోనే దోషమున్నదో, ఇది నేను ఎప్పుడైతే అయిందో, దీనితో సంబంధం ఉన్నటువంటిది ప్రతిదీ కూడా నాది అవుతుంది. మనం జీవితంలో ఒక అత్యద్భుతమైనటువంటి సత్యాన్ని, కాదనటానికి వీలు లేని ఒక కఠోర సత్యాన్ని మనం గుర్తించటానికి మనం సంసిద్ధులం కాము. కారణం ఏమిటంటే వివేకం లేకపోవటమే. ఆ సత్యం ఏమంటే, మానవుడు ఈ జగత్తులోకి ఒంటరిగా వస్తాడు, ఈ జగత్తు నుండి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఈ ఒంటరితనము అన్నది మానవుని యొక్క స్వరూపంలో అంతర్నిహితమై ఉన్నది. బంగారము అంటే దాని యందు లోహత్వము ఎలాగ దాని యొక్క అంతర్గత అంతరతమమైన ధర్మముగా ఉన్నదో, నీరు అంటే రసము దాని యొక్క అంతరతమమైన ధర్మముగా ఏ విధంగా ఉన్నదో, మనిషి అంటే ఒంటరితనము, ఎలోన్నెస్ ఈజ్ హిజ్ ఫండమెంటల్ ప్రాపర్టీ. మనిషి ఒంటరిగా ఈ జగత్తులోకి వస్తాడు, ఒంటరిగానే వెళ్ళిపోతాడు. వచ్చేప్పుడు తోడు ఎవరు ఉండరు, వెళ్ళిపోయేప్పుడు తోడు ఉండరు. కానీ ఈ సత్యాన్ని వాడు గుర్తించడు, నేను ఎప్పటికీ ఒంటరి వాడనే అనే సత్యాన్ని గుర్తించడు. ఒక మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, ఓ సాధువు గారు. ఆయన నాతో ఉన్నారు, ఏమండి స్వామీజీ బోర్ కొడుతోంది, ఫోన్ చేసి బోర్ కొడుతోంది, ఒంటరిగా ఉన్నాను, ఇంకా అలిగా ఉన్నారు ఏమిటి, మీరు వస్తారని రమ్మంటారా అని. నేనన్నాను, స్వామీజీ మనం ఒంటరిగా ఉండి మనం బతికే ఒంటరి బతుకు, దీంట్లో మళ్ళీ బోర్ కొట్టడం ఏమిటి అంటే, ఆ నువ్వు నాకు వేదాంతం చెప్పకు, నువ్వు వస్తున్నావా నన్ను రమ్మంటావా అంటే, సరే అయితే నేనే వస్తున్నాను, వారు పెద్దవారు, నేనే వస్తున్నాను, ఏదో పనుండి అలా పిలిచారు. సో నేను మనవి చేసేది ఏమంటే, మానవుడు దీనికోసం సాధువే అవ్వక్కర్లేదు, మానవుడు ఒంటరి, దిస్ యు ఆర్ ఎలోన్, దట్ ఈజ్ ఎన్ ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఆ సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంచేతనే నేను ఇక్కడ ఇంతకుముందు జ్యోతిర్బ్రాహ్మణని చెప్పినప్పుడు ఒక అంశాన్ని చాలా దృఢంగా నేను చెప్తూ ఉండేవాడు. వారం రోజులు చెప్పాను, అసంగోహ్యయం పురుష, మానవుడు అసంగుడు, స్వరూపములో సంగము లేదు. స్వరూపత సంగము ఆసక్తి అంటే అతుక్కుపోవుట, చిపక్కన అంటారు, అతుక్కుపోవుట అన్నది అది స్వరూపత సంబంధం, సంభవం కాదు, అసంభవం అది. ఆ సత్యాన్ని మానవుడు గుర్తించాలి. కానీ వివేకం లేక మానవుడు ఆ సత్యాన్ని విస్మరించి, ఎలా విస్మరించాడు ఆ సత్యాన్ని, కేవలము దేహ తాదాత్మ్యం చేతను విస్మరించాడు. క్షేత్రాన్ని తాను దర్శిస్తూ ఉండేటువంటి క్షేత్రమే తాననుకుని భ్రమపడుట చేత ఆ క్షేత్రము తానైపోయినాడు. తద్వారా ఆ క్షేత్రంతో సంఘాన్ని పెట్టుకున్నాడు, ఆసక్తిని పెట్టుకున్నాడు. ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి సర్వము నాది అని సంగమును పెట్టుకుని ఆ సంగం వల్లనే మానవుడు దుఃఖభాజనుడు అవుతూ ఉంటాడు. కాబట్టి సంగము అజ్ఞాన కల్పితము, సంగంలో యథార్థత లేదు. మనకి ప్రేమకి సంఘానికి తేడా మనకి తెలీదు, మీరు అది మనం గమనించండి. నేను ప్రేమని వ్యతిరేకించి చెప్పట్లేదు, ప్రేమకు విరుద్ధంగా మాట్లాడుతున్నాను అనుకున్నారు, ప్రేమకు విరుద్ధంగా నేను మాట్లాడటం లేదు, సంఘానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాను. సంగము ఆసక్తి, సో అటాచ్మెంట్, దాన్నే ఇంకొంచెం బలమైన పదం వేయాలంటే ఇన్ఫాచ్యువేషన్ అని అంటారు, మోహము అని అంటారు. సో అది అజ్ఞానం చేత వచ్చింది. ఈ అజ్ఞానం ఎక్కడ ఉన్నది మూలము అంటే దేహ ఆత్మ పృథక్కరణము, దేహము ఆత్మ అనేటువంటి వివేకం లేని కారణంగా వచ్చింది. ఆ వివేకాన్ని బోధించేటువంటి మహామంత్రం ఇదం, 100 సార్లు మనం రోజుకు అనుకున్నా కూడా మంచిదే. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. హే అర్జున, ఈ శరీరం ఉన్నదే,
ఇది ఇదం శబ్దవాచ్యం. ఆ ఇదం అనే మాటది దాని ఎంత అది ఎంత బరువు అంటే ఒక టన్ను బరువు ఉంది ఆ ఇదం అనే మాటకి. మేమేమంటామంటే వేదాంతంలో ఈ దేహము ఇదంతాక్రాంతమైనది అంటాం. ఇట్ ఈజ్ పెర్వేడెడ్ బై దిస్నెస్. ఇట్ ఈజ్ ఆల్వే ఎప్పుడు సర్వకాలములలో దేహమును దిస్ ఇది అని నిర్దేశిస్తారు, ఇదం అనే నిర్దేశిస్తారు. దేహమును ఎలా నిర్దేశిస్తారండి? ఇది అని నిర్దేశిస్తారు. నేను ఇదిగోనండి డాక్టర్ గారు, ఈ మోకాలకి నొప్పిగా ఉందండి అని నేను అంటాను. డాక్టర్ గారి కూడా అలాగే మాట్లాడతాను, దాన్ని చూసేప్పుడు అలాగే చూస్తాను. సో ఇదం శబ్దము చేతను ఎప్పుడు నిర్దేశింపబడుతూ ఉంటుంది, నా చేతను దర్శింపబడుతూ ఉంటుంది, నా చేతను ఇదం అని వ్యవహరింపబడుతూ ఉంటుంది. అటువంటిది తప్పనిసరిగా మౌలికమైన యుక్తిని అనుసరించి అది నాకంటే విలక్షణంగా నాకంటే భిన్నంగా ఉంటుంది, నేను దానికంటే విలక్షణంగా ఉంటాను. కాబట్టి నేను లేనిదే దేహము లేదు, కానీ దేహము కంటే విలక్షణుడను నేను, ఐఎమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది బాడీ. అయితే వాటేమై వాటేమై తర్వాత చూద్దాం, నేను ఎవరో అన్న తర్వాత చూద్దాం. ముందు నేను ఎవరు కాదో మనం నిర్ధారణ చేసుకోవాలి. మరి నేనెవరో ఎలా తెలుస్తుంది? నేను ఎవరు కాదో నువ్వు తెలుసుకుంటే నేనెవరో తెలిసిపోతుంది. నువ్వు దాని గురించి కంగారు పడకు, నువ్వు వివేకం చేయి, విచిర నువ్వు విచిర పృథక్ భావే, నువ్వు పృథక్కరణం చేయి, తర్వాత సంగతి నేను చూసుకుంటా. సో ఇప్పుడు మట్టిను అన్నము కలిసిపోయి ఉన్నట్లయితే, మట్టి బిడ్డలు అన్నము కలిసిపోయి ఉన్నట్లయితే ఆకలి ఎలా తీరుతుందంటే, ముందు మట్టి బిడ్డలను తీసి పక్కన పెట్టు, తర్వాత ఆకలి తీరి ఉపాయాన్ని నేను చుట్టాను అన్నట్లుగా. సో శ్రీకృష్ణుడు అంటాడు, ఈ దేహము ఇదం శబ్దవాచ్యము, నీవు దేహమును ఎప్పుడూ కూడా తదాత్మ బుద్ధితో, అదే నేను అనేటువంటి బుద్ధితోటి, దేహ తాదాత్మ ఎవడూ కూడా నేనే దేహం అని అనుకోడు, కానీ నేనే దేహము అనే విచారమును అనే విచారధారతోటి బ్రతుకుతూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఇది నేనైనదో, దీనికి సంబంధించిన సర్వము నాది అనేటువంటి, ఇదం మమేదం అహమిదం మమేదమితి మిథ్యాజ్ఞాన నిమిత్త నైసర్గికోయం లోక వ్యవహార అని శంకరుడు అధ్యాస భాష్యం ఆరంభంలో, అసలు సంసారానికి మూలము, మానవుడి యొక్క దుఃఖానికి మూలమేది అనే దాన్ని ఆయన ఎంతో బాగా లోతుగా గంభీరంగా పరిశీలించి, అధ్యాస అంటే వివేకము లేకపోవుట, దేహమునకు ఇదమునకు అహమునకు వివేకము లేకపోవుట, క్షేత్రమునకు క్షత్రజ్ఞునకు వివేకము లేకపోవుట, ఇదియే సంసారమునకు మూలము అని చాలా బాగా నిరూపిస్తారు. అదే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా మన మహామంత్రంలో చెప్తాడు. సో ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విధ. ఎవడైతే ఈ దేహమును తెలుసుకుంటూ ఉంటాడో, సాక్షి రూపంగా తెలుసుకుంటూ ఉంటాడో వాడు క్షేత్రజ్ఞుడు. నీవు క్షేత్రజ్ఞుడవు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ వివేకాన్ని నీ జీవితంలో నువ్వు ప్రవేశపెట్టుకో. ఆ వివేకంతో ఆ వివేక ధారని కలిగి ఉండవలసినది. అంటే మీరు అనొచ్చు, ఏమండి దేహం అందంగా ఉండాలి, ఎర్రగా బుర్రగా ఉండాలి, దానికి ఆరోగ్యం ఉండాలి, దానివల్ల ఉపయోగం, కానీ దేహము వేరు నేను వేరు అంటే ఏమైందండి, దానివల్ల ఏం ఉరిగిందండి అని మీరు అనొచ్చు. నో, యూ కెనాట్ సే దట్. ఆచార శుద్ధి అని మీరు ఏ విచారధార ఉన్నదో అదియే మానవ జీవితాన్ని నడుపుతుంది. మనిషి అంటే, మనిషి అంటే చేతులు కాళ్ళు ముక్కు నోరు మనిషి కాదండి. ది మ్యాన్ ఈస్ ది ఐడియాస్, వాట్ ఐడియాస్ హీ హ్యాస్, దట్ ఈస్ ది పర్సన్. ఇప్పుడు క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, క్రిమినల్ అంటే మనకి క్రిమినల్ కి తేడా ఏముంది? అదే శరీరం, అలాంటి శరీరమే, అలాంటి రక్తమే. వాడి వై హీ బికేమ్ ఏ క్రిమినల్, మనం ఒక లా అబైడింగ్ సిటిజన్స్, వాడు క్రిమినల్ ఏమిటి? వాట్ ఈస్ ది డిఫరెన్స్? హిజ్ ఐడియాస్ ఆర్ రాంగ్. ఇప్పుడు కడుపు నిండా భోజనం చేయాలనే ఐడియా అందరికీ ఉంటుంది, కానీ ఆ భోజనాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే పాయింట్ దగ్గరకు వచ్చేప్పటికి ఎదరవాడు బుర్ర పగలు కొట్టి మనం భోజనం సంపాదించుకుందాము అని వాడు అంటాడు. అటువంటి ఐడియా తప్పు. భోజనాన్ని సంపాదించుకునే పద్ధతి అది కాదు, ఇలా సంపాదించుకోవాలి అనే ఐడియా మనకున్నది. సో ఆ ఐడియా మనకున్నది కాబట్టి మనం బుద్ధిమంతులైనటువంటి సిటిజన్స్ లా మనం బతుకుతున్నాం. వాడు జైలు కటకటాల వెనకాల ఓసాలని వాడు లెక్కిస్తున్నాడు. కాబట్టి మనిషి విచారధార చేతను నడుపబడతాడు. విచారధారయే మనిషి యొక్క ఆచారమునకు మూలంలో ఉంటుంది. విచారధారలో దోషం ఉందనుకోండి, ఆచారంలో వ్యవహారంలో దోషం వచ్చేస్తుంది, వాడి ప్రవర్తనలో దోషం వచ్చేస్తుంది. అంచేతనే ఆచారశుద్ధి ఆచారేణ. కాబట్టి వాడి ప్రవర్తన బాగుపడాలంటే వాడి విచారము బాగుపడాలి. మీరు వాడిని స్ట్రైట్ జాకెట్ లాగా ఒక రూల్స్ రాసిచ్చేసి దీని ప్రకారం నువ్వు బతుకుంటే వాడు బతకడం,
వాడి విచారము సరిగ్గా లేకపోయినట్లయితే వాడు తప్పుదారిని వెళ్ళిపోతాడు. కాబట్టి మన జీవితం అధ్యాత్మ జీవితం కావాలి మాకు. మాకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. మేము ఈశ్వరుని కృపకు పాత్రులమై ఒక జీవితం యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని మేము చేరుకోవాలి, ఆ పరమ పురుషార్థాన్ని మేము పొందాలి అనేటువంటి ఒక ఉన్నత లక్ష్యము ఉన్న మానవుడు హీ జస్ట్ కాంట్ ఎఫార్డ్ టు హ్యావ్ దిస్ ఇండిస్క్రిమినేషన్. అవివేకంతో వాడు జీవించడానికి అవకాశమే లేదు. కాబట్టి మొట్టమొదటి స్టెప్, అధ్యాత్మ జీవనంలో మొట్టమొదటి అడుగు వివేకము. ఎప్పుడైతే ఇది దేహము క్షేత్రము, నేను ఆ క్షేత్రమును దర్శిస్తూ ఉండేటువంటి సాక్షిని అని ఈ వివేకము కూడా నీవు సంపాదించుకోలేదా, అయితే నీవు అధ్యాత్మాధికారంలో అధ్యాత్మ మార్గంలో నీవు మొదటి అడుగు కూడా వేయలేదు. చాలా సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ మనం నిర్మాణం చేసి కూర్చుంటాం. ఏవేవో ఏవో వ్రతాలు చేస్తాము, కర్మలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, కానీ వాటన్నిటి వల్ల పుణ్యం లభిస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ ఈ ఈ విచారం, ఈ వివేకము, ఈ పృథక్కరణము, దేహాదాత్మన పృథక్కరణం, దేహము కంటే భిన్నముగా నిలిచి సాక్షి రూపంగా నిలిచి ఉండే చేతనుడను నేను, నేను క్షేత్రజ్ఞుడను, క్షేత్రజ్ఞోహం, క్షేత్రజ్ఞ స్వరూపోహం, నా స్వరూపము క్షేత్రమును దర్శిస్తూ ఉండేటువంటి చైతన్యము అనే సత్యాన్ని గుర్తించకపోతే వాడు అధ్యాత్మోన్నతి అనే అంశంలో వాడు మొదటి అడుగు కూడా వేయలేదు. దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ స్టెప్. కాబట్టి ఈ అంశాన్ని నీవు గుర్తించాలి హే అర్జున అని శ్రీకృష్ణుడు, ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదహ. ఈ సత్యాన్ని తెలుసున్న వాళ్ళు ఇలా చెప్తున్నారు. తర్వాత శ్రీకృష్ణుడిని, ఏమయ్యా నువ్వు జ్ఞానమే సర్వము అంటావు కదా, జ్ఞాన ఆయన అనేక సందర్భాల్లో జ్ఞానము యొక్క మహిమను, అధ్యాత్మ జ్ఞానము యొక్క మహిమను ఆయన బోధించాడు. ఓ చోట అంటాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. పవిహి అంటే సంసారము, వజ్రము వంటి సంసారము. ఈ సంసారము నుండి మానవుణ్ణి రక్షించేటువంటిది పవిత్రం, అటువంటిది జ్ఞానము మాత్రమే. నిన్ను మరోటి మరోటి రక్షిస్తుంది గాని జ్ఞానంతో కనెక్షన్ లేనటువంటి కర్మ వీడిని ఆన్ ది లాంగ్ రన్ వాడిని ఉద్ధరించదు. తాత్కాలికంగా ఏవో చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి కామ్యకర్మలు ఉపయోగించవచ్చు, తప్పేం లేదు. కానీ లాంగ్ రన్ మౌలికమైనటువంటి సంసార దుఃఖము అనే సమస్యకి పరిష్కారము మీకు జ్ఞానము నుండే లభిస్తుంది. కాబట్టి కర్మ అనేది కూడా ఆ జ్ఞానం వైపుకి తీసుకువెళ్లేట్లా ఉండాలి అని ఆ విధంగా శ్రీకృష్ణుడు చెప్పాడే. ఆయన్ని మీరు ప్రశ్న అడిగితే, ఏమయ్యా నువ్వు జ్ఞానానికింత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చావు కదా, నీ ఉద్దేశ్యంలో జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అనేది నువ్వు ఒక్క మాటలో చెప్పు. ఊరికే జ్ఞానము అనగానేమి అంటే నువ్వు వారం రోజులు ఉపన్యాసం చెప్పడం కాదు, ఒక్క మాటలో జ్ఞానం అంటే ఏమిటో చెప్పు అని అంటే ఆయన అన్నాడు, క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. నన్ను అడిగితే నా అభిప్రాయం చెప్పుంటావా, చెప్పు. నా అభిప్రాయం ఏమనగా క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమే యథార్థ జ్ఞానము అని అంట. వేదాంతంలో ముఖ్యంగా అంటే అకలింపు చేసుకుని జీవితంలో ఆ వేదాంతాన్ని సాక్షాత్కరించుకోవాలనుకునేటువంటి సాధకులను ఉద్దేశించి నేను చాలా ఆగ్రహంతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము ఇది అధ్యాత్మ జ్ఞానమునకు మూలకందము. నీవు మిగతావన్నీ తర్వాత సాధించవచ్చు. దిస్ ఈజ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ అధ్యాత్మ విద్యలో, వెరీ ఫస్ట్ స్టెప్. శ్రీకృష్ణుడు కూడా ఎంతో ఆగ్రహంతో ఆ మాట చెప్పినాడు. సరే ఏమండి ఇంతేనా, ఎంత సింపుల్గా ఉంది, బాగుందే ఇది. సో ఇదివరకు ఏ అండ్ బి కలిసిపోయి ఉన్నాయి, ఇప్పుడు ఏ అండ్ బి సెపరేట్ చేసి కూర్చుంటాం, ఓవర్, వాట్ ఈస్ ది ప్రాబ్లం అని మీరు అన్నట్లయితే, యువర్సెల్ఫ్ వైల్ సేయింగ్ ఇట్ యు నో, అంత తేలిక కాదు. చూడండి చిత్రం ఏమంటే అది తేలిక, తేలిక కూడా కాదు. ఒక దృష్టికోణంలో తేలిక, ఓ దృష్టికోణంలో తేలిక కాదు. ఇప్పుడు మీరు సపోజ్ నా మనస్సులో ఒక కామన ఉందనుకోండి, ఓ డిజైర్, కామన అంటే డిజైర్, ఓ డిజైర్ ఉందనుకోండి. ఆ డిజైర్ ఉన్న సమయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే డిజైర్ ఎందుకున్నది, కామన ఎందుకున్నది, మీరు ఆలోచించండి. నాలో నాకు ఒక లోటు కనపడుట చేత కామన సిద్ధించినట్లయితే ఆ లోటు భర్తీ అవుతుంది అనేటువంటి ఒక నమ్మిక చేత నా ఎందుకు కామన ఉదయించింది,
అంతే కదండి. ఇప్పుడు ఓ యంగ్ మ్యాన్ ఉన్నాడు, హీరో హోండా మోటార్ సైకిల్ కొనుక్కోవాలనుకుంటాడు, అలాగంటే కామన్ వాడికి పుడుతుంది. ఎందుకు పుట్టింది? హీరో నేను యంగ్ పర్సన్ని, కాలేజీ స్టూడెంట్ని, నాకు హీరో హోండా మోటార్ సైకిల్ లేకపోతే నా బతుకే బతుకు కాదు అనేటువంటి ఒక లోటు వాడికి భాషిస్తుంది. ఆ లోటు తనలో లోటు భాషించిన కారణంగా ఆ వస్తువు మీద కోరిక పుడుతుంది. ఓకే, హృదయంలో కామన ఉన్నది. ఇప్పుడు ఈ దేహము నాకంటే విలక్షణ, నేను దేహము కంటే విలక్షణమైన వాడను, దేహమును సాక్షిరూపంగా దర్శిస్తూ ఉండేటువంటి చేతన పురుషుడను నేను అనేటువంటి వివేకం ఉన్న చోట దేహాత్మభావ ప్రయుక్తమైన అట్టి కామనకు సావకాశం ఉన్నదా? మీరు ఆలోచించండి. ఇది ఎలాగంటే, సూర్యోదయం అయిన తర్వాత చీకటి ఉండడానికి వీల్లేదు. చీకటిగా ఉంది అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదని స్పష్టమే. అదేవిధంగా ఏ హృదయంలో క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము లేదో ఆ హృదయంలో హద్దు పద్దు లేని కామనలు అలా నిరంతరంగా ఉదయిస్తూనే ఉంటాయి, వాడి జీవితాన్ని ఇబ్బందిమయం చేస్తూనే ఉంటాయి. ఏ హృదయంలో క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమున్నదో ఆ హృదయంలో కామనలు, రాగాలు, ద్వేషాలు చాలా సరళంగా అవతలికి పోతాయి. కాబట్టి ఈ విధంగా క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము అధ్యాత్మ జీవనంలో మొట్టమొదటి మెట్టు, చాలా ప్రముఖమైనటువంటి సాధన అని మీరు అన్నట్లయితే, ఆ సాధనలో మీరు ముందుకు సాగాలి అన్నట్లయితే, మీ మానసిక స్థితి, ద మెంటల్ సిచ్యువేషన్ షుడ్ బి ఇన్ ప్లేస్. ఆ జిజ్ఞాసు లక్షణములు ఏ లక్షణములు ఉన్నట్లయితే ఈ జ్ఞానము వాడి స్వంతమవుతుందో ఆ లక్షణములు ఉండాలి. ఆ లక్షణములు లేనట్లయితే ఆ జ్ఞానాన్ని వాడు జీవితంలో పొందలేడు. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉన్నది, జ్ఞానానికి సంబంధించిన శ్లోకాలన్నీ నేను బట్టి వేసి ఉండొచ్చు. ఆ శ్లోకాలకి భాష్యకారులు రాసినటువంటి విస్తృతమైన పంక్తులన్నీ నాకు నోటుకొచ్చి ఉండొచ్చు. వాటి మీద నేను చాలా ధారాపాతము వలె నేను పెద్ద ఉపన్యాసం కూడా చెల్లి ఉండొచ్చు. లోకంలో ఒక మహావిద్వాంసుని వలె నేను టైటిల్స్ కూడా తెచ్చుకుని ఉండొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ నా హృదయంలో రాగద్వేషములు, ఇతర మాలిన్యములు, కాలుష్యము, హృదయ కాలుష్యము కనుక పోయి ఉండకపోతే అంతలాగా నాకు పరిచితమైన జ్ఞానం కూడా నాకంటే ఒక్క అడుగు దూరంలో నిలబడి ఉంటుంది, నా స్వంతం కాదు. ఇది ఎలా అవుతుందంటే అజీర్తి అని అంటారు, డిస్పెప్సియా అని, అజీర్తి. ఇప్పుడు మీకు అజీర్ణ ఉంది, అజీర్తి ఉందనుకోండి, అంటే జీర్ణావస్థ సరిగ్గా లేదు, జీర్ణించే శక్తి సరిగ్గా లేదనుకోండి, బాగా ఫీస్ట్కో దేనికో వెళ్ళిపోయి అనేక పదార్థములతో ఉన్నటువంటి మంచి డిన్నర్ లేకపోతే లంచ్ మీరు కడుపు నిండా భోజనం చేసి వచ్చారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే కడుపులో పొట్లు వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి, వాడు దాన్ని ఇముడ్చుకోలేడు. ఆ భోజనంలో చాలా క్యాలరీస్ ఉన్నాయి, చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి, అయినా అవి శరీరంలోకి వెళ్ళవు, వాటి ఆ లాభము ఆ శరీరానికి లభించదు. అదేవిధంగా మనస్సులో సరైన వాల్యూస్ లేకపోయినట్లయితే, జీవన మూల్యముల విషయంలో మనిషి యొక్క మానసిక రచన, సంరచన, స్ట్రక్చర్ ఆఫ్ ది మైండ్ కరెక్ట్గా లేకపోయినట్లయితే వాడు ఈ జ్ఞానము వాడికి ఎక్కదు. వాడు ఒకవేళ దానికి సంబంధించిన పుస్తకాలు కంఠస్థం చేసినా అది అజీర్తి వ్యాధిలాగా అయిపోతుంది, మెంటల్ డిస్పెప్సియా అంటారు. పొట్టకే కాదు అజీర్తి ఉండేది, మైండ్కి కూడా ఉంటుంది, మైండ్కి అజీర్తి. ఎందుకంటే ఇదంతా ఈ శాస్త్రం అంతా వల్లించి కూర్చుంటాడు, అది వాడు ఆకలింపు చేసుకోలేడు, అటువంటి అజీర్తిలో పడిపోతాడు. కాబట్టి అలా అవ్వకూడదు. మనం చదివిన శాస్త్రం ఇంత అవ్వక్కర్లేదు, పిసరంత శాస్త్రం చదివినా అది మనం స్వంతమైపోవాలి, అది జీర్ణము, ఆకలింపు అవ్వాల్సి ఉంటుంది. అవ్వాలి అంటే మైండ్ యొక్క స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి, వాల్యూస్ కరెక్ట్గా ఉండాలండి. మహాత్ములు అంటారు, ఒక వ్యక్తి చేసే పని, చిన్న పని, అది ఎలా చేస్తున్నాడు అనేది పరిశీలిస్తే వాడి జీవితాన్నంతని కూడా మనకి అద్దంలో చూసినట్టుగా చదివేసేయచ్చు అని అంటారు. ఆ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ మనిషి యొక్క మాట, చేత ఎలా ఉన్నాయో కొంచెం పరిశీలిస్తే వాడి జీవన మూల్యముల యొక్క సంరచన ఎలా ఉన్నది మనకి తెలిసిపోతుంది. జీవితంలో సరైన వాల్యూ సిస్టమ్ ఉండాలండి, లేకపోతే మనం లౌకికంగానూ అభివృద్ధిని సాధించలేము, ఆధ్యాత్మికమైన అభివృద్ధి సుతరాము దూరంగా ఉంటుంది. జీవితంలో కరెక్ట్ వాల్యూస్ కరెక్ట్గా ఉండాలి.
ఇప్పుడు గృహస్థున్నాడు అనుకోండి, గృహస్థు ఎలా ఉండాలంటే గృహస్థ ధర్మాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే చాలా అత్యాశ్చర్యకరంగా ఉంటాయి గృహస్థ ధర్మాలు. గృహస్థ అనేవాడు ఎలా ఉండాలంటే హృదయంలో ప్రేమ నిండి ఉండాలి. ఇంట్లో ఉండే వ్యక్తులందరినీ కూడా ఎంతో ప్రేమతోటి ట్రీట్ చేసి మనిషి అయి ఉండాలి. ఎవళ్ళ మీద కోపాన్ని చూపించకూడదు. ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఎంతో మర్యాదపూర్వకంగా ఆహారాన్ని నీటిని ఇవ్వాలి, జలాన్ని అన్నాన్ని ఇవ్వాలి, అతిథిని సంతోషపెట్టి పంపించాలి. ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత తాను భోజనం చేయాలి, ఇంట్లో అందరికీ సుఖాన్ని చూడాలి, అందరి సుఖం అయిన తర్వాతనే తన సుఖం చూసుకోవాలి అని ఈ విధంగా గృహస్థ ధర్మాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవి కాబట్టి ఒక గృహములో వాల్యూస్ని మనం, వాళ్ళ ఆ గృహంలో ఉండే వ్యక్తుల యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అన్నది చూసి మనము వాళ్ళు అధ్యాత్మ పురోగతికి యోగ్యులు అవునా కాదా మనం నిర్ధారణ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. తర్వాత లౌకిక జీవనం కూడా ఆనందంగా ఉన్నదా, సుఖంగా ఉంటున్నారా, అదే దెబ్బలాడుకుంటున్నారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు పెంచుకుంటున్నారా, ద్వేషాలు పెంచుకుంటున్నారా, సుఖంగా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటున్నారా, ఎవళ్ళ భోజనం వాళ్ళు చేస్తారు, ఎవళ్ళ తిండి, ఎవళ్ళ నిద్రలు వాళ్ళు పోతారు, ఎవళ్ళ అన్నీ ఉంటాయి, అన్నీ ఉండి కూడా సరైనటువంటి వాల్యూ సిస్టమ్ లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు కక్షలు పెంచుకుంటూ చాలా ఒకళ్ళకొకళ్ళు హానిని కష్టాన్ని కలిగించుకుంటూ, తండ్రి మనస్సుకి కొడుకు కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు, కొడుకు మనస్సుకి తండ్రి కష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. బోత్ హర్ట్ ఈచ్ అదర్, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మామగారు కోడలు, అత్తగారు కోడలు ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకుంటూ ఉంటారు. సోదరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పీడకి గురి చేసుకుంటూ వ్యథని కలిగిస్తూ, ఈ విధంగా అందరూ ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉండే ప్రతి ఇతర వ్యక్తికి వ్యథని దుఃఖాన్ని పంచిపెడుతూ అలా జీవించడం సరికాదు, అలా ఉండకూడదు. సమరసత, సామరస్యమున సమరసత. సో అది ఉండాలి, కుటుంబంలో సమరసత ఉండాలి, సమాజంలో సమరసత ఉండాలి, ప్రేమపూర్వకమైన ప్రవృత్తి ఉండాలి, స్వార్థము చాలా తక్కువగా ఉండాలి. ఎంతో కొంత స్వార్థం లేదే జీవితం కష్టం అవుతుంది, తక్కువ ఎంత అవసరమో అంతే స్వార్థం ఉండాలి. సో ఇటువంటి వాల్యూ ఇలా ఉండాలి జీవితం. అలాగంటి జీవితంలో లౌకికమైన సుఖము సమృద్ధిగా, ఇహలోక సుఖము మనకి సమృద్ధిగా లభిస్తుంది, చక్కగా ఫ్యామిలీ ఒడుదుడుకులు లేకుండా సాగిపోతూ ఉంటుంది. ఏమైనా కాలక్రమంలో ఒడుదుడుకులు వచ్చినా కూడా ఆ ఒడుదుడుకుల్ని మనోబలంతో ఎదుర్కొనేటువంటి సమర్థత వ్యక్తులందరికీ ఉంటుంది. అదే వాల్యూస్ సరిగ్గా లేవనుకోండి, చాలా కలుషితములైన వాల్యూస్ ఉన్నాయనుకోండి, స్వార్థం అధికంగా ఉండటము, యోగ్యములైనటువంటి ఆలోచన విధానము, ఆ విచారధార సరిగ్గా లేదనుకోండి, అన్ని సమస్యలు, ఆ కుటుంబం యొక్క నిత్యకృత్యపు నడక కూడా చాలా అసందర్భంగా ఉంటుంది. ఏదైనా కుటుంబంలో తేడాలు వచ్చినట్లయితే, ఏదైనా కష్టం వచ్చినట్లయితే వాళ్ళు సమీకృతంగా ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడేమో ఎవరో ప్రాణం పోయిందనుకోండి, ఆ శవం ఇంకా అక్కడ అలాగే ఉంటుంది, వీళ్ళేమో వాడి ఆస్తి గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారో లేకపోతే ఇలాంటిదేదో చాలా అసందర్భమైనటువంటి, చూడడానికి కూడా మనస్సుకి క్లేశాన్ని కలిగించే పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఎందుకంటే నేను చూశాను ఒక లేడీ ఆమె మరణించినప్పుడు ఆమెకు ఏదో కాసుల పేరో లేకపోతే గొలుసో ఏదో ఉంటే ఆ గొలుసు ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి దెబ్బలాడుకోవడం, బంగారపు గొలుసు ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు అనేటువంటి ఒక పెద్ద మనస్సు లేకుండా దెబ్బలాడుకోవడం అన్నది జరిగింది అంటే ఆ కుటుంబంలో సరైన వాల్యూస్ లేవని మనకి స్పష్టమైపోతుంది. కాబట్టి జీవితంలో సుఖం కావాలి అంటే వాల్యూస్ క్లీన్గా ఉండాలి. లక్షలు మనకి లేకపోవచ్చు, మన ఆదాయం వేలే ఉండొచ్చు, లక్షలు ఉండకపోవచ్చు, కానీ వాల్యూస్ క్లీన్గా ఉంటే ఆ కొద్ది సంపాదనతోటే, ఆ కొద్ది ఆదాయంతో మనం గొప్ప ఆనందాన్ని అనుభవించవచ్చు. లక్షలు కోట్లు నేను సంపన్నుల్ని నేను ఎరుగుతున్నాను, నా కంటి ముందు సంపన్నులు కనపడుతూ ఉంటారు. ఓ ఇది చాలా సంపన్నుల గృహమే, మనం ఏదో ఇద్ది వాసాలు లెక్క పెట్టానని మీరు అనుకోకండి. చాలా సంపన్నులు కంటికి చూసేటువంటి ఆ వివేకం ఉన్నప్పుడు సంపన్నులు కనపడతారు. నేను చాలా సంపన్నుల్ని చూశాను అమెరికా లాంటి చోట్ల, నేను వెళ్ళిన చోట పెద్ద పెద్ద సంపన్నుల్ని కాలిఫోర్నియాను అక్కడ చూస్తూ ఉంటాను. సో ఆ సంపన్నుల గృహాల్లో చూసి నేను చాలా సంతోషిస్తాను. వీళ్ళకి లక్ష్మి యొక్క అనుగ్రహం ఉన్నది, పరమేశ్వరుడు వీళ్ళని అనుగ్రహించినాడు, ఎంతో బాగుంది అని నేను సంతోషించబోయి లోపలనే వాల్యూ సిస్టమ్ సరిగ్గా లేదని, ఆ కారణంగానే వాళ్ళు కొన్ని సమస్యలకు గురి అయ్యే దుఃఖాలను అనుభవిస్తున్నారని నాకు అది కూడా స్పష్టమవుతుంది. కాబట్టి మనిషి సుఖంగా బతకటానికి హీ నీడ్ నాట్ బి ఏ ప్రొఫెసర్ ఆర్ హీ నీడ్ నాట్ బి ఏ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానక్కర్లేదు సుఖంగా బతకడం. ఈవెన్ ఏ నైట్ వాచ్మెన్
can lead a very happy life, provided the values are clean. Values clean ga unte, simple life is, simple job is also good enough. It will give us happiness. Values are very important. Jeevana moolyamulu chala mukhyam. Deeniki laukika jeevanam gurinchi cheppanu nenu enta varaku. Adhyatma jeevananiki jeevana moolyamulu avi kanachi vantivi chala achyanta avashyakamulu ani vere cheppavaleyuna. Kanuka జీవన మూల్యములు చాలా ప్రముఖమైనటువంటి అంశాలు, వాటిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మనం నన్ను అడిగితే మీరు జీవితంలో ఆరంభించే ముందు జీవన మూల్యాల లిస్టు రాసేసుకుని ఆ లిస్టు కంఠస్థం చేసేసి దాన్ని పునః పునః మననం చేసుకుంటూ, ఎవరైనా సరే దీనికోసం గృహస్థులే కానక్కర్లేదు, సన్యాసులు కావచ్చు, బ్రహ్మచారులు కావచ్చు, ఆ జీవన మూల్యములను ఎప్పటికప్పటికి ఏ సందర్భానికి ఆ సందర్భంలో ఆ మూల్యాన్ని గుర్తు తెచ్చుకోవటము, దాని ప్రకారంగా మనం ముందుకు అడుగు వేయటము అలాగే చేయాల్సి ఉంటుంది. నా దగ్గర ఓ పుస్తకం ఒకటి ఉండేది, ధ్యానములు అని ఒక పుస్తకం ఒకటి. ఆ పుస్తకం అంటే నాకు చాలా ప్రీతి. ఎవరైనా నా దగ్గరికి వచ్చి స్వామీజీ మనస్సు కష్టంగా ఉంది అంటే నేను ఆ పుస్తకంలో ఒక టాపిక్ సెలెక్ట్ చేసి ఈ టాపిక్ని రెండు రోజులకోసారి చదువుకుంటూ ఉండండి అని ఇష్టం ఉంటా. ఆ తర్వాత నాకు గుర్తుంటుంది, నేను మళ్ళీ నెల రోజుల తర్వాత కలిసినప్పుడు అడుగుతా మీ మనస్సుకి ఇప్పుడు ఎలా ఉందండి అని. బాగుందండి అని చెప్తా. మై ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేజ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఐ నో దాని నాడి నాకు తెలుసు. ఏమిటంటే ఆ ధ్యానములు అనే పుస్తకంలో ఏ మూల్యములు 13 చాప్టర్లు ఉన్నాయి. ఒక్కొక్క చాప్టరు ఇట్ టాక్స్ అబౌట్ ఏ రాంగ్ యాటిట్యూడ్. ఆ రాంగ్ యాటిట్యూడ్ మన దగ్గరికి రాకుండా మనం భద్రం జాగ్రత్త పడితే జీవితంలో ఒడుదుడుకులు చాలా తగ్గిపోతాయి. ఏవో కొన్ని ప్రారంభ కర్మాధీనంగా వచ్చేటువంటి ఒడుదుడుకుల్ని మనం మనోబలంతో ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఇంటెలిజెంట్ వే ఆఫ్ లైఫ్ అంటారు. జీవితాన్ని వివేకంతో నడిపించుకోవాలి, కానీ మూర్ఖంగా జీవితాన్ని నడిపించకూడదు. పడవ నడిపేవాడు స్కిల్ఫుల్గా పడవను నడపాలి, కానీ బండగా పడవను నడపకూడదు. బండగా ఏ పని చేయకూడదు, స్కిల్ఫుల్గా చేయాలి. జీవితాన్ని కూడా ఇంటెలిజెంట్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ పన్ను నొప్పి ఉందనుకోండి, పన్నుకు ఏదైనా కొంత ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక వాడి చేతన అది దాన్ని ఆ ఇన్ఫెక్షన్ని తీసేసి అక్కడ కొంత ఫీలింగ్ చేసేస్తాడు, ది ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ వన్స్ ఫర్ ఆల్. నేనేం చేశాను, ఆ అంతటి తెలివితేటలు నేను చూపించలేదు. ఆ నొప్పికి ఏదో మలాన్ వేసి లవంగం పెట్టుకుని ఇది పెట్టి అది పెట్టి ఇలాంటివేవో చేశాను. ఆ ఇన్ఫెక్షన్ తోటి ఆ పన్ను ఎలాగూ పాడైంది, ఇటు పన్నుకి అటు పన్నుకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంకా పోటు తగ్గని స్థితికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పన్ను పీకి చేతిలో పెట్టాడు, ఇంటికి వచ్చాను, మళ్ళీ 6 మాసాల తర్వాత నా నొప్పి నాకు ఉన్నది. ఇదేమిట్రా పన్ను పీకించేస్తే నొప్పి ఇంకా ఇలాగే ఉంది ఏమిటని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు ఆ పన్ను ఈ పన్ను కూడా ఇన్ఫెక్ట్ అయిందో అని చెప్పాడు. అని అన్నాడు, చూడు ఇలాగా టెంపరీ సొల్యూషన్స్ లాభం లేదు, మొత్తం పళ్ళన్నీ నేను పరిశీలిస్తాను, పరిశీలించమంటావా అని అడిగాడు. పరిశీలించమన్నా, పరిశీలిస్తే 6 పళ్ళలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాడు. అవన్నీ బాగు చేశాడు, సెటరైట్ అయింది. ఊరికే ఏదో దృష్టాంతం ఇచ్చాను. సో ఇంటెలిజెంట్ వే ఆఫ్ లైఫ్. సపోజ్ డయాబెటీస్ ఉందనుకోండి, అయ్యో నాకు డయాబెటీస్ వచ్చేసిందని బెంగ పెట్టేసుకుని అది చేసి ఇంట్లో వాళ్ళ మీద గెంతులేస్తే ఉపయోగం లేదు. డయాబెటీస్కి సంబంధించిన సమాచారం అంతా ఎడ్యుకేషన్ సమాచారం అంతా తెలుసుకుని ఓ ఇలా ఉన్నట్లయితే సరిపడుతుంది అని. యూ కెన్ మేనేజ్ డయాబెటీస్ విత్ అండర్స్టాండింగ్, విత్ ఇంటెలిజెన్స్. అలాగే మైండ్ను, దేహం దృష్టాంతాలు ఇచ్చాను మీకు, మైండ్ కూడా అలాంటిదే. ది ఇమోషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది మైండ్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలగాలి. ఇమోషనల్ స్ట్రక్చర్ని మేనేజ్ సరిగ్గా చేసుకోలేక ఎంతో విద్వాంసులు అయి ఉండి కూడా గొప్ప పండితులు, గొప్ప ప్రొఫెసర్లు, గొప్ప గొప్ప కలెక్టర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, లక్షాధికారులు, కోటీశ్వరులు అయి ఉండి ఇమోషనల్ స్ట్రక్చర్ని మేనేజ్ చేసుకోవడం చేతగాక పప్పులో కాలేసి జీవితం అంతా కూడా కంగాళీ చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు దర్శనమిస్తారు. అలా అవ్వకూడదు. ఇమోషనల్ స్ట్రక్చర్ క్లీన్గా ఉండాలి. నేను లౌకిక జీవితం గురించే చెప్తున్నా ఇదంతా కూడా. ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరం ఇమోషనల్ స్ట్రక్చర్ని, వేరే చెప్పనక్కర్లా. కనుక ఐ కెనాట్ ఓవర్ ఎంఫసైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ లైఫ్. వాల్యూస్, జీవన మూల్యములు. ఈ వాల్యూస్ 20 ఉన్నాయి. ఈ ఉపోద్ఘాతం ఇంతకుముందు నేను చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఐఎమ్ బ్రింగింగ్ ది పీపుల్ ఇన్ టు దర్ కాంటెక్స్ట్. సో 20 ఉన్నాయి. అమ్మ బాబా 20 వాల్యూస్ అని మీరేం బెంగపెట్టుకోవద్దు. 20 వాల్యూస్ అన్ని ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మంచానికి 4 కోళ్ళు ఉంటాయండి,
మంచానికి నాలుగు కోళ్లు ఒక కోలు కోడు పట్టుకులాగారనుకోండి, మిగతా నాలుగు కోళ్లు ఏమవుతాయి? మీ దగ్గరికే వస్తాయి. అలాగే ఈ వాల్యూస్ కూడా ఉరికే విశ్లేషణ చేయటంలో సౌకర్యం కోసం 20 కింద లెక్క వేసేవేం కానీ మీరు దాంట్లో ఒకటి పట్టుకునేప్పటికీ అరడదన మీ జేబులోకి వచ్చేస్తాయి. ఒకటి మీరు జేబులో వేసుకుంటే ఇంకో అరడదన జేబులో ఉంటాయి. కంప్లీట్లీ అన్రిలేటెడ్ ఆర్ ఫార్ రిలేటెడ్ దూర సంబంధం ఉన్నటువంటి ఇంకో వాల్యూ బయట నిలబడి ఉంటుంది. అరే మనకు అరడదన వచ్చాయి, ఇది ఇంకా బయటే ఉంది అని దాన్ని పట్టుకులాగి జేబులో వేసుకున్నారండి, ఇంకో 10 వచ్చేస్తాయి. అయిపోయింది, మొత్తానికి 20 వాల్యూస్లో మీకు అప్పుడే 16-17 వాల్యూస్ మీకు వచ్చేసాయి. ఇంకా 2-3 ఉంటాయి, వాటి గురించి కంగారు లేదు. అవి జీవితంలో మరీ ఉన్నత స్థాయికి చెందిన వాల్యూస్, అవి సవకాశంగా మీకు లభిస్తాయి, మీరు జీవన్ముక్తులవుతారు. ఇట్ ఈజ్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. 20 అనాలసిస్ సౌకర్యం తప్పిస్తే ఆ నెంబర్ను చూసి మీరేం భయపడక్కర్లేదు. అవి వాల్యూస్. అంచేతనే శ్రీకృష్ణుడు ఈ వాల్యూస్ గురించి ఏమన్నాడంటే, ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ అని కంక్లూడ్ చేస్తాను. ఈ 20 వాల్యూస్కి జ్ఞానము అని పేరు. అంటే అదేమిటది, ఈ విజ్ఞానం ఎలా అవుతాయి? ఆత్మజ్ఞానం జ్ఞానం అవుతుందా, ఈ వాల్యూసే జ్ఞానం అవుతాయా? అంటే నీకు ఆత్మజ్ఞానం కావాలంటే ఇవి ఉంటే ఆత్మజ్ఞానం నీకు వచ్చేసినట్టే, ఇవి లేకుంటే నువ్వు ఈ తలకిందులుగా తపస్సు చేసినా నీకు ఆత్మజ్ఞానం నీ దరిదాపులకి రాదు. అంటే ఏమైందండి, ఆ ఆత్మజ్ఞానం రావాలంటే ఇవే మందు, ఈ మందు నువ్వు వేసుకో నీ రోగం తగ్గిపోయింది అని అంటాడు. ఆ మందు టాబ్లెట్ నోట్లో వేసుకుని ఏదండి తగ్గిందండి అంటే తగ్గినట్టే, ఒక 6 గంటలో సంవత్సరం ఒక రోజు వెయిట్ చేసి ఉండి తగ్గిపోతుంది, తగ్గినట్టే. అదేవిధంగా ఈ వాల్యూస్ను నువ్వు స్వంతం చేసుకో, మరి ఆత్మజ్ఞానం నీకు వచ్చేసినట్టే, ఇంకా నీకు తిరుగులేదు దానికి. ఒకవేళ ఏ కారణం చేతన ఈ వాల్యూస్ అన్నీ మాకు ఎక్కడ కుదురుతుందండి, మేమేవో షార్ట్ కట్స్ చూసుకుంటామో, ఆత్మజ్ఞానానికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిదానికి షార్ట్ కట్ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని పూజ చేయమన్నారనుకోండి, ఆ ఈ పూజ అంతా కూర్చొని చేయడం మా వల్ల ఎక్కడ అవుతుంది, దానికి ఏదైనా షార్ట్ కట్ అంటే ఏదో ఉంటుంది షార్ట్ కట్. అలాగే కర్మలో వికల్పం ఉంటుంది, ఉపాసనలో షార్ట్ కట్ ఉంటుంది. వికల్పం షార్ట్ కట్ అంటే వికల్పం ఉన్న అభిప్రాయం. ఇప్పుడు ఉదాహరణకి మీరు గురుగ్రహానికి జపం చేయాలనుకోండి, 18,000 జపం చేయాలి. అవి నేను ఉద్యోగం చేసుకుంటున్నానని బాబు నా వల్ల ఎక్కడ అవుతుందంటే మీరేం చింత చేయకండి, మన ఫలానా శాస్త్రి గారు ఉన్నారు, వారు మంచి పండితులు, మంచి నిష్ఠాపరులు, వారికి కనుక మీరు అప్పచెప్పినట్లయితే వారు 18,000 జపం చేసి మీకు తీర్థం ఇస్తారు. మీరు ఆ తీర్థం తీసుకుంటే ఆ 18,000 జపం మీరే చేసిన ఫలాన్ని మీకు పొందుతారు, ఆ తర్వాత వారికి ఏదైనా దక్షిణ ఇవ్వచ్చు అని మనకి వికల్పం కనపడుతుంది. శాస్త్రంలో కర్మలో ఉపాసనలో వికల్పాలు ఉంటాయి, జ్ఞానంలో వికల్పం లేదండి. దట్ వన్ షుడ్ నో, జ్ఞానంలో వికల్పం లేదు. అజ్ఞానం యదతోన్యథ, జ్ఞానంలో వికల్పం లేదు. జ్ఞానం మీరే పొందాలి, మీ పూచి మీద ఇంకొకటికి జ్ఞానం అందించి. మేము చిన్నప్పుడు దేవతార్చన చేస్తూ ఉండేవాళ్ళం. ఒక యజమాని ఉండేవాడు, ఆయన దేవతార్చన ఉంటుంది, వాళ్ళ తాతగారి నుంచి వచ్చింది ఆ దేవతార్చన. ఈయనేం కావాలని తెచ్చుకున్నది కాదు, ఈయనకి పాపం అలాగంటి చేదస్థమైన లేదు, అది వస్తుంది ఎప్పటి నుంచో. కానీ ఇప్పుడు దేవతార్చన చేయాలంటే పొద్దున్న 7 స్నానం చేసి చేయాలి. ఆయన 12 కానీ స్నానం చేయరు, పొద్దున్న 7 కాఫీ తాగి చుట్ట నోట్లో పెట్టుకుని పొలానికి వెళ్ళిపోతారు. ఈ దేవతార్చన చేయడానికి అవకాశం ఉండదు. ఆయన స్నానం చేసేప్పటికి ఆయన ఆవురమంటూ ఉంటారు, దేవదర్శనం చేయడానికి టైం ఉండదు. అందుకోసం ఏం చేసేవారంటే, మేము కుంపల సుబ్రహ్మణ్య గారి దగ్గర మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. సో ఆ గోడ మించి కాకేసేవారు, ఎరా దేవదర్శనం ఎవరైనా చేస్తారా అని మేము పరుగులు ఎత్తి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే మాకు మంత్రాలనే వచ్చు. దేవదర్శనం చేయడం ఎంత పని అండి, 10 పని అండి. కబడ్డీ ఆడినంత ఈజీగా చేసేసేవాళ్ళం దేవదర్శనం. దేవదర్శనం చేసేస్తే ఆ రోజు భోజనం అక్కడే, ఎంత అడ్వాంటేజ్. దేవదర్శనం అయిపోయేపటికి అమ్మగారు చక్కటి కాఫీ ఇచ్చేవారు, ఆ కాఫీ తాగేసేవాళ్ళం. ఏమో మాకు చెప్తారని మాకు తెలుసు, ఏమో భోజనానికి 12 వచ్చేసేసుమా అని అనేవారు, రామా అలాగే అనేవాళ్ళం. 12 ఇంకా యజమాని కంటే ముందు మేమే సిద్ధంగా ఉండేవాళ్ళం. సో ఆ విధంగా, సో అలాగే దేవతార్చన చేయించుకోవచ్చు. దానివల్ల బ్రహ్మచారికి భోజనం వస్తుంది, మీకు పుణ్యం వస్తుంది. కర్మలో ఇట్లాంటి వికల్పాలు ఉన్నాయి, జ్ఞానంలో అలా కుదరదు. జ్ఞానం, మీ జ్ఞానాన్ని మీ వివేకాన్ని మీరే సంపాదించుకోవాలి, జ్ఞానంలో అలాంటి వేషాలు కుదరవు. కాబట్టి యదతోన్యథ అజ్ఞానం, ఈ 20 లక్షణములు, ఈ వాల్యూస్ నీ జీవితంలో లేవనుకో, అత అన్యథాయత్ దీనికి విరుద్ధమైన ఏ జీవన గతి కలదో అది అజ్ఞానం. అది చాలా తప్పు మార్గం, అది నీవు దుఃఖాన్ని పొందుతావు. ఇప్పుడు కూడా గీతలో నువ్వు ఇలా చేయి నీకేమో స్వర్గం ఇస్తా, నువ్వు ఇలా చేయబోతే నిన్ను నరకంలో పాడేస్తా, ఆ భాష ఉండదు.
ఇక్కడ భాష ఎలా ఉంటుందంటే, నాయనా ఇది వివేకమైన పద్ధతి, ఇది నువ్వు నేర్చుకో సుఖపడు, నువ్వు దీన్ని నేర్చుకోనంటావు నాన్న దుఃఖపడతావురా నువ్వు అని చెప్తారే గానీ ఇక్కడ ఇగో నేను స్వర్గానికైనా తోసేస్తాను నరకానికైనా తోసేస్తాను అని దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇక్కడ ఉండదు. అజ్ఞానం యథతోన్యథ, ఈ 20 వాల్యూస్ కి విరుద్ధమైనటువంటి జీవన శైలిని నీవు కలిగినట్లయితే అది అజ్ఞానమే, అజ్ఞానమే అవుతుంది. అజ్ఞానంతో బతకూడదండి, అజ్ఞానం చాలా చెడ్డది. తెలుసుకోవాలి మనం, తెలుసుకుంటే చాలు, ఎవ్రీథింగ్ విల్ ఫాలో, ఎవ్రీథింగ్ విల్ ఫాలో షూట్. తెలుసుకోవాలి, తెలివి అది మనుష్యుని యొక్క స్వరూపం అండది. ఎందుకంటే మానవుడు చేతన పురుషుడు, వీడు వీడు కర్తభోక్త కాదండి, వీడు జ్ఞాత. తెలుసుకోవడం వీడి యొక్క స్వరూపం, మిగతావన్నీ దేహ తాదాత్మ్యం వల్ల వచ్చింది. తెలుసుకోవడం అన్నది వీడి యథార్థ స్వరూపం. వీడి మీద వేసుకున్న ఈ అధ్యారోపాలన్నింటినీ త్రోసిపుచ్చేసి వీడి నిఖార్సైన స్వరూపం ఇది, బంగారంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నింటినీ తీసేస్తే నిఖార్సైనటువంటి ఆ గోల్డ్ స్వరూపం ఏదైతే 99.99% అనే ప్యూరిటీ గోల్డ్, కెనాడియన్ గోల్డ్ అంటారు, అది బయటపడేపటికి దాని ప్యూరిటీ ఎలా ఉంటుందో ఆ విధంగా వీడి మీద వేసుకున్న ఈ అధ్యాసాలన్నీ నేను తొలగించేస్తే ఫైనల్ గా తేలేటువంటి నిఖార్సైన స్వరూపం ఏమిటంటే చేతన పురుష. వీడు తెలుసుకొనుట తెలివియే స్వరూపముగా గలవాడు. తెలివి వీడి స్వరూపం, మీ స్వరూపం తెలివి. తెలివి స్వరూపం అయిన వాడు ఏం చేయాల్సి ఉంటుంది? తెలుసుకోవాలి. కాబట్టి ఈ 20 వాల్యూస్ ని మనం తెలుసుకుంటే మనస్సులో ఉన్న విశేషం ఏమంటే, దేహానికి మనస్సుకి అదే తేడా. దేహంలో దోషం ఉందనుకోండి, అనారోగ్యం ఉందనుకోండి, మీకు తెలుసుకుంటే దట్ ఈజ్ ఓన్లీ ది ఫస్ట్ స్టెప్. తర్వాత మందు తీసుకోవాలి, ఆ మందు వాడాలి, పథ్యం పాటించాలి. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ దోషం పోతుంది. తెలుసుకోవడం ఊరికే డయాగ్నాసిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఓన్లీ, దో ఎన్ ఇంపార్టెంట్ స్టెప్. కానీ మనస్సు విషయంలో అలా కాదు. మనస్సులో ఇది దోషము ఇది గుణము అని మీరు తెలుసుకుంటే యూ హ్యావ్ ఆల్రెడీ కాంకర్డ్ ద మైండ్. ఇగ్నరెన్స్ ఈజ్ ఎ స్లేవరీ, నాలెడ్జ్ ఈజ్ విక్టరీ. నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్, మనస్సుకి సంబంధించింది. కనుక ఈ వాల్యూస్ని సంపాదించే ఉపాయం ఏమి అంటే కేవలము తెలుసుకునుట. తెలుసుకుని ఆ దోషాన్ని బై ది టైమ్ యూ అండర్స్టాండ్ ద డిఫెక్ట్ ఇన్ ది మైండ్ యూ హ్యావ్ ఆల్రెడీ గెయిన్డ్ విక్టరీ ఓవర్ ద డిఫెక్ట్. అది దోషమని తెలిస్తే అంతే విక్టరీ వచ్చేసింది అంతే. కోపము, కోపము కోపపడుట దోషము అని మీకు తెలిసిందనుకోండి, కోపం వస్తోంది, కోపం వస్తుంటే ఆ కోపము దోషము అనే వివేకం మీకు కలిగింది, ఇంకా కోపం వెళ్ళిపోతుందండి, అక్కడి నుంచి ఉండదు ఆ కోపం. మీరు వివేకాన్ని కోల్పోతే కోపం ఉంటుంది, కానీ వివేకం ఉండగా కోపం ఉండదు. ఆల్రెడీ ఈ కోపాన్ని జయించడం ఎలాగండి అంటారు. ఒక ఆయన నన్ను అడిగారు ఉపన్యాసం అంతా విని కోపాన్ని జయించడం ఎలాగండి అని. అంటే నేను చెప్పాను సాధు సంగతి చేయండి, కొంతకాలం మీ కోపాన్ని జయించగలుగుతారు అని చెప్పాను. సాధు సంగతి చేయడం అంటే ఏం చేయమంటారు అంటే నా చుట్టూ తిరగండి అని చెప్పాను. ఇంకంతకంటే ఇంకేం చెప్పను. కాబట్టి అంటే శ్రవణం చేసి మరిచిపోకుండా 4 సార్లు శ్రవణం చేస్తే అది మనస్సులో స్థిరపడిపోతుంది, స్థిరపడిపోతే మీకు జయమే అని నా అభిప్రాయం. కనుక ఈ వాల్యూస్ని మనం ఆ విధంగా స్వంతం చేసుకోవాలి అని ఈ విధంగా స్వక్షేత్రజ్ఞాధ్యాయంలో ఉన్నటువంటి స్వరూపం ఇట్టిది అని మీకు మనవి చేసి నేను ఈ 8వ శ్లోకం నేను ఇంతకుముందు కొంత మొదలుపెట్టి చెప్పాను, దాంట్లో ఆ వాల్యూస్ని ముందుకు తీసుకువెళ్తాను. ఒకసారి శ్లోకం అందాము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇది నేను విస్తారంగా ఇంతకుముందు చెప్పడం అయింది. అంటే ఊరికే గుర్తు చేస్తున్నాను, ఇన్ని గుర్తు చేశాను కాబట్టి అది ఒక్కసారి గుర్తు చేస్తాను. ఇంద్రియ భోగ వస్తువుల యందు, ఇంద్రియములకు సంబంధించి భోగ్య వస్తువులు జగత్తులో ఉంటాయి, ఆ వస్తువుల యందు నీవు వీతరాగుడవై ఉండవలను, వాటి యందు తీవ్రమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండరాదు. అంటే వైరాగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒక వస్తువు ఉంటుంది, దానికి కొంత వాల్యూ ఉంటుంది, దానికి ఉన్న వాల్యూ యథార్థమైన విలువ, దాన్ని ఆబ్జెక్టివ్ వాల్యూ అంటారు. కానీ మనం ఆబ్జెక్టివ్ వాల్యూ ఉన్నంత వరకు పర్వాలేదు, సబ్జెక్టివ్ వాల్యూ అని దాని మీద మనం ఏం చేస్తామంటే మన మానసిక కల్పనని దానికి జోడిస్తాం. ఉదాహరణకి
ఇప్పుడు స్కూటర్ ఉందనుకోండి, స్కూటర్ ఒకప్పుడు స్కూటర్ దృష్టాంతం చెప్పేవాళ్ళం, ఇప్పుడు కారు దృష్టాంతం చెప్తే ఇంకా అప్రాపరియేట్గా ఉండొచ్చు. పోనీ కారే ఉందనుకోండి, కారు అంటే అది ఒక యాన సాధనము. కారు ఉందనుకోండి, సపోజ్ కారు ఉంటే ఏమవుతుంది, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటానికి చాలా తేలికైపోతుంది. తేలికగా మీరు వెళ్ళారు, వెళ్ళిపోయారనుకోండి, అది మౌలికమైన సదుపాయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలికమైన సదుపాయము అని అర్థం. సో మీరు ఇక్కడి నుంచి అక్కడికి తేలికగా ప్రయాణం చేశారనుకోండి, మీరు అక్కడికి ఏ పర్పస్ కోసం వెళ్తున్నారో ఆ పని బాగా సమర్థవంతంగా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడికో వెళ్తూ ఉంటాను, ఈ క్లాసెస్కి దానికి నేను కొంత యాత్ర చేస్తూ ఉంటాను. నేను సపోజ్ ఎక్కడ క్లాస్ చెప్పాలో అక్కడికి వెళ్ళేప్పటికీ పూర్తిగా అలసిపోయి తోటకూర కాడలాగా తయారై వెళ్ళాననుకోండి, నేను చెప్పి పాఠం సరిగ్గా చెప్పలేకపోతాను. కాబట్టి నేను వెళ్ళేప్పటికీ ఫ్రెష్గా క్లీన్గా ఆరోగ్యంగా వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం ఎందుకంటే పాఠం చెప్పాలి కనుక, పాఠం చెప్పక్కర్లేదు, వెళ్ళి నిద్రపోవడం అయితే పర్వాలేదు. నేను చిన్నప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చి శుభ్రంగా నిద్రపోయేవాళ్ళం, మొన్నటి పొద్దున్న గంటలు లేట్గా వెళ్ళేవాళ్ళం, స్కూల్ పీరియడ్ మానేసేవాళ్ళం, ఏవేవో చేసేవాళ్ళం. అలా అయితే పర్వాలేదు, ఎప్పుడు ఎన్ని సెకండ్ షో సినిమాలు అయినా చూడొచ్చు. మొన్నటి పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలంటే యూ షుడ్ బి కాషస్ ఎనీవే. సో ఒక పనిని మనం సమర్థంగా వంతంగా నిర్వహించాలి అంటే యూ నీడ్ ఒక సౌకర్యం మీకు కావాలి. కారు ఉన్నది, కారు ఉంటే ఆ విధంగా ప్రయాణం తేలిగ్గా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ది అబ్జెక్టివ్ వాల్యూ ఆఫ్ కార్. కారు ఉండాలన్న అభిప్రాయంగా దానికి ఇలాగంటే అబ్జెక్టివ్ వాల్యూ ఉందని చెప్తున్నా. కార్లో అయితే బస్సులో వెళ్ళచ్చు, అది కాదు పాయింట్. అబ్జెక్టివ్గా దానికి కొంత వాల్యూ ఉంది. కానీ కార్ ఈజ్ ఏ సోషల్ స్టేటస్ సింబల్, అది సబ్జెక్టివ్ వాల్యూ. సబ్జెక్టివ్ వాల్యూ, ఆబ్జెక్టివ్ వాల్యూ, దీన్ని మనం సెపరేట్ చేయాలి. మా మిత్రుడు నాకు తెలుసున్న ఒక ఆయన దగ్గర ఒక పెన్ ఉంది, ఆ పెన్ గోల్డ్ నిబ్బుడు పెన్, బంగారపు పాళి ఉన్నటువంటి పెన్. ఆ పెన్ ఆ రోజుల్లో దాని ఖరీదు 1000 రూపాయలు. ఏమండి, పెన్ను రాయడం కోసం కదండి, పెన్ను రాసుకున్నట కొరకు అన్నది, దట్ ఈస్ ది అబ్జెక్టివ్ వాల్యూ ఆఫ్ ఎ పెన్. నీ దగ్గర పావలా పెన్ ఉంది, నా దగ్గర 1000 రూపాయల పెన్ ఉంది, చూసుకో అన్నది ఇట్స్ ఎ సబ్జెక్టివ్ వాల్యూ. పావలా పెన్ ఉన్నవాడికి ఆ రాసి సందర్భం వచ్చినప్పుడు పెన్ను గుర్తుకొస్తుంది, రాసేసి పక్కన పెడతాడు. ఈ పావలా పెన్ను పోతే ఇంకో పెన్ను తెచ్చుకొస్తాడు. ఈ 1000 రూపాయల పెన్ ఉన్నవాడికి వాడి దృష్టి ఎప్పుడు దీని మీదే, రాసి సందర్భం ఉన్నప్పుడు దాని మీదే, రాసి సందర్భం లేనప్పుడు అది 1000 రూపాయలు కదా. కొంతమంది ఉంగరాలు పెట్టుకుంటారు, ఒక 25000 రూపాయలు ఖరీదైన ఉంగరాలు పెట్టుకుని బస్సులో ఎక్కుతారు. బస్సులో జనాలను చూసేప్పటికీ ఉంది, మనం ఇక్కడికి వచ్చాం, ఇది పర్వాలేదా అనిపిస్తుంది, ట్యాక్సీలో వెళ్ళి ఉండాల్సింది, ఏదో 50 రూపాయల కోసం కక్కుర్తి పెడితే 25000 రూపాయలు లాస్ వస్తుందేమో అని భయపడాల్సి వస్తుంది. ఏ ఉంగరాలు లేకుండా మామూలుగా వెళ్ళారనుకోండి, యు ఆర్ ఫ్రీ. సో సబ్జెక్టివ్ వాల్యూ, ఆబ్జెక్టివ్ వాల్యూ ప్రతి వస్తువుకి ఉంటాయి. సబ్జెక్టివ్ వాల్యూ, ఆబ్జెక్టివ్ వాల్యూ, ఆబ్జెక్టివ్ వాల్యూని అట్టబెట్టుకోవాలి. సబ్జెక్టివ్ వాల్యూని నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా తీసవతల పారాయాలి. దట్ ఈస్ కాల్డ్ వైరాగ్యం. దాని పేరు వైరాగ్యం. ఇది మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ మోడర్న్ అంటూ మళ్ళీ నేను సొంత డెఫినేషన్ కాదు, శాస్త్రమే అలా చెప్తోంది, నేను దాన్ని మోడర్న్ పరిభాషలో చెప్పాను. సబ్జెక్టివ్ వాల్యూ దగ్గరికి రాకుండా చూసుకోవాలి మనం, ఆబ్జెక్టివ్ వాల్యూ మెయింటైన్ చేసుకోవాలి. ఈ సబ్జెక్టివ్ వాల్యూ, సబ్జెక్టివ్ వాల్యూ అంటే వ్యక్తి మానసికంగా కల్పన చేసే విలువ అని అర్థం. అది పెద్ద భారం అయిపోతుందండి, పెద్ద బరువు అయిపోతుంది. ఆ బరువు మోసుకుంటూ కూర్చోవటం చాలా సమస్య. ఎప్పుడు కూడా మీరు ఒక ఫ్రంట్ ఒకటి ఎదరవాడి ముందు ప్రజెంట్ చేస్తూ ఉండాలి అంటే చాలా బరువు కింద అవుతుంది. ఈ బరువు వల్ల ఏమైపోతుందంటే జీవితంలో ఇతరములైన విషయాల నుంచి మనస్సు మళ్లీపోతుంది. మనస్సు అంత వ్యగ్రమైపోతే వస్తువు మీద నుంచి దృష్టి పక్కకి పోతుంది, అలా అవ్వకూడదు. కాబట్టి జీవితంలో వైరాగ్యము, వితరాగునిగా విరక్తునిగా ఉండాలండి. ఈ నేను ఇందాక మీకు మనం చేశాను చూడండి, వి కమ్ ఎలోన్ అండ్ వి గో ఎలోన్. ఇన్ బిట్వీన్ ఏ ఏ వ్యక్తులు మన పరిధిలోకి వస్తారో వాళ్ళందరి ఎందు ప్రేమానురాగాలనే చూపి